కూతి పని మని పెళ్లి పని చూడు సంతోష్ కావాలి అల్లా సంతోష్ అల్లా సంతోష్ నే చెప్తానన్నా చెప్తాను ఐ డోంట్ వాంట్ అమ్మ నే చెప్తాను ఈ అల్లర్ పనులు మానవా లోపలికి వెళ్ళి పని చేసుకో అంటే ఏం జరిగింది అనయ్య ఏం చేద్దాం ఇలాంటి వాళ్ళని ఊరికినే వదలకూడదమ్మా బాగా డబ్బున్న వాళ్ళని చూసి తెలివిగా వాళ్ళ వేసుకుంటారు మన జాగ్రత్తలో మనం ఉండకపోతే మన సంతోషం మనకు దక్కడు అది ఎగరేసుకుపోతుంది అమ్మ పిలుస్తోందిరా నువ్వు అర్జెంటుగా జ్యువెలరీ షాప్కి వెళ్ళి రావాలి ఇప్పుడా మేనత్త పెళ్లి కూతురికి గాజులు పెట్టాలి అవి మర్చిపోయాను నువ్వు వెళ్ళి తీసుకురా సెలక్షన్ నాకేం తెలుస్తుంది మామ్ నీకు తెలియకపోతే వీడిని తోడు తీసుకెళ్ళు ఇదిగో డబ్బు పదరా మళ్ళీ పెళ్లి టైంలో వచ్చేయాలి లేట్ అయినా పర్వాలేదు మంచివి కాస్ట్లీవి కొనుక్కురా వెళ్ళు బాబు పదరా మీరా ఆంటీ టీ తాగుతారా నీ వయసు ఎంత 20 ఇరవై ఏళ్లకే అంతరాటు తెలిపోయావా మీ ఇంట్లో ఎవరెవరుంటారేంటి నేను మా అన్నయ్య మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయమా మాకు ఆవులు కోళ్ళు చాలా ఉన్నాయి పాల వ్యాపారం కూడా ఉంది అవును మీ అన్నయ్యకి చెప్పే ఈ పెళ్లికొచ్చావా అవునా ఆంటీ మా అన్నయ్యకి చెప్పకుండా నేనేవి చేయను మీ అన్నయ్య చెప్తేనే మా వాణ్ణి వల్ల వేసుకున్నావా మాట్లాడవేంటి ఏం మాట్లాడుతుంది సడన్ గా ప్యాన్ అంతా రివర్స్ అయిపోయింది కదా మీ ఫ్రెండ్ అక్కడ ఆంటీ వాళ్ళు తిడుతున్నారు తొందరగా వెళ్ళు పెళ్లికొచ్చి ఇంటి పనులన్నీ చకచకా చేస్తుంటే మంచి పిల్ల అనుకున్నాను ఇలా కొంపలు ముంచే క్యారెక్టర్ అనుకోలేదు ఏమి ఎరగనట్టు ఎలా చూస్తుందో చూడండి ఎంత బాగా నటిస్తుందో ఏమైంది సిరీస్ ఎందుకు తిడుతున్నారు ఏముందమ్మా మనం పెళ్లి పనుల్లో ఉంటే ఇది బ్యాక్ డోర్ లో మన సంతోష్ని పడేసే పనిలో ఉంది అంకుల్ అలా నోటికొచ్చినట్టు మాట్లాడకండి సంతోష్ దాన్ని ఇష్టపడ్డాడు అదేనమ్మా తెలివంటే అంకుల్ వెళ్తా ఇది పెద్దవాళ్ళ విషయం నువ్వు నోరు ముయ్ అది కాదు డాడీ నోరు ముయ్ మన నీకే మాత్రం సిగ్గు సరే ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళి ఇంకో పార్టీ వెతుక్కో సిరి చూసావరా అవునన్నా అది నన్ను చూడకుండా ఉండలేదన్నా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏంటమ్మా అన్నయ్య వచ్చేసాడుగా పిచ్చిత ఇంకా చిన్నపిల్లలా ఏడుస్తున్నా ఏడకు పెళ్ళికూతురా బాగున్నావా నీకోసం తలంబ్రాలు చీర తీసుకొచ్చాను ఇది కట్టుకునే నువ్వు తలంబ్రాలు పోయించుకోవాలి తీసుకోమ్మా తీసుకోమ్మా నమస్తే అండి లలిత తండ్రి గారు మీరే కదండి చిన్నప్పుడు ఎప్పుడో చూశాను మీకోసం పట్టు పంచి తెచ్చాను మా ఊర్లోనే వేసింది నువ్వాగరా ఏమ్మా ఏం జరిగిందమ్మా అబ్బో చెల్లెలే అనుకున్నాను అన్న కూడా చెల్లెల రూట్లోనే ఉన్నాడు ఏమయ్యా పెళ్లికి పిలిచామనుకో వచ్చి 4 అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి అంతేగాని బాగా ఉన్న కుర్రాన్ని చూసి వల్ల వేసుకోవాలని ప్రయత్నించకూడదు కదా ఏం మాట్లాడుతున్నారండి ఆయన నీ పేరేమిటో గాని మరీ తెలియని వాళ్ళగా పోదులు కొట్టమాక డబ్బుల్లోని పట్టుకోమని నువ్వు చెప్పకుండానే నీ చెల్లెలు కోటీశ్వరుడికి లంగరేసిందా నా చెల్లెల గురించి ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా చంపుతావు చంపుతావు జరిగిందంతా తెలిస్తే ఏం చేస్తావో తెలుసా నీ చెల్లెల్ని చెప్పుతో కొట్టి కళ్ళకి తీసుకెళ్తావు
తప్పు మీ వైపు పెట్టుకుని ఎవరి మీద అయ్యా నీ కోపం? కోళ్ళని బర్రెల్ని గొర్రెల్ని పెంచుకునేవాడివి, పేడ పిసుక్కుని పిడకలు చేసుకునేవాడివి, మా దగ్గర పాలేరు పనికి కూడా పనికిరాని బోడి రైతవి. నీ చెల్లెలకి నా కొడుకు కావలసి వచ్చాడా? ఇప్పటికే నీ చెల్లెలు చాలా చండాలం చేసింది, తీసుకెళ్ళు. పోదమ్మా, వెళ్ళిపోదాం. నన్ను క్షమించండి అయ్యా. జరుగుతున్నది నా చెల్లెలు పెళ్ళి అనుకున్నాను కాబట్టి. పెళ్ళి అప్పటం ఇష్టం లేక తలదించుకు వెళుతున్నా. లేకపోతే ఒక్కొక్కరిని పదమా.